తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని డాక్టర్ చెరుకు సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 2వ సదస్సు కార్యక్రమం కామం నగరంలోని ఎంపీ గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సింగిల్ పాయింట్ ఎజెండాగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సంక్షేమ బోర్డు ఏర్పాటు ఏకైక లక్ష్యంగా ముందుకు సాగడం అభినందనీయమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. సంక్షేమ పథకాలైనటువంటి దళిత బంధు ఆసరా పింఛన్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మొదలైన ప్రభుత్వ పథకాలలో ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడు మన అమ్మపడి అందరి కోసం, అందరి విజ్ఞప్తి కోసం, మీడియా మిత్రుల విజ్ఞప్తి కోసం యాక్చువల్లీ ముఖ్య అతిథి చివరిలో మాట్లాడాలి. ఉద్యమ నాయకుడు ఆయన గారి గురించి కాబట్టి ఇవాళ నా విజ్ఞప్తి ఏంటంటే